తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి ముసుగులో దొంగ స్వామీజీల చేతిలో మోసపోతున్నారా? జాతకాల పేరుతో నమ్మిన వారిని దొంగ బాబాలు నట్టేట ముంచుతున్నారా? జాతకం పేరుతో వచ్చి బంగారం ముంచేస్తున్నారా అంటే అవునని అంటున్నారు పోలీసులు. ఈ మధ్య జరుగుతున్న వరుస దోపిడీలపై అలర్ట్ అలర్ట్ అంటున్నారు. కాలు పెడితే మీ దరిద్రం ధోల తీరిపోద్ది. తెలుగు రాష్ట్రాల్లో స్వామీజీలకు కొదవే లేదు. ఈ క్రమంలోనే నకిలీ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. జాతకాలు మార్చుతాం, దోషాలను నివారిస్తామంటూ ఆశ్రమాలు తెరుస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. ఎందుకు నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది? రాహుకాలం సమీపించుతున్నది రా, నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూటమైపోతుంది. ఉండు, మౌతారు కూడా బంగారమే. తీత సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. ఓం కృష్ణ సంసారం అనే ఉచ్చులు బొచ్చైతే. ఇలాంటి స్వాములే మన సమాజంలో ఉన్నారు. తాజాగా రామశివ చైతన్య స్వామిపై ఎస్ఆర్ నగర్ పిఎస్ లో కేసు నమోదైంది. రామశివ చైతన్య స్వామి ఇంటిని బాగు చేస్తానని చెప్పి ఇల్లును గుల్ల చేస్తాడు, ఇంట్లో దోషాలను తొలగిస్తానని చెప్పి బంగారమంతా దోచేస్తాడు. పశ్చిమ గోదావరికి చెందిన శ్రీనివాసులు భూషణం తన కుటుంబ సమస్యల్ని పరిష్కరించాలని స్వామిని ఆశ్రయించాడు. కుటుంబ సభ్యుల హస్తరేఖలు చూసినట్టుగా నటించిన అతను భూషణం చిన్న కుమార్తెకు దోషముందని చెప్పాడు. నివారణ కోసం కలశ పూజ చేయాలని నమ్మించాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొస్తే కలశంలో పెట్టి పూజ చేయాలన్నాడు. అది నమ్మిన వాళ్ళు 240 గ్రాముల బంగారు ఆభరణాలని అతనికిచ్చారు. వాటిని ఓ కలశంలో పెట్టి వస్త్రం చుట్టిన చైతన్య స్వామి మళ్లీ రమ్మంటూ వాళ్ళను పంపించేశాడు. వారం రోజుల తర్వాత దోషం ఇంకా తొలగిపోలేదని, కొంత నగదు కూడా పూజలో పెట్టాలని చెప్పాడు. వాళ్లేమో 8 లక్షల రూపాయల్ని సమర్పించుకున్నారు. ఆ నగదును పూజలో పెట్టి తను చెప్పినప్పుడు రావాలని భూషణంను పంపించేశాడు. ఆ తర్వాత మొత్తం దుకాణం సర్దుకొని పరారయ్యాడు. 2 రోజుల క్రితం శ్రీనివాస భూషణం అనే వ్యక్తి రామశివ చైతన్య అనే ఒక స్వామీజీ వాళ్ళ దగ్గరికి జాతకంలో ఉన్న లోపాలను సవరించుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామీజీ, మీ జాతకంలో లోపాలు ఉన్నాయి, పూజలు చేయాలని చెప్పేసి కొంత బంగారం పెట్టి కలశంలో పూజలు చేస్తామని చెప్పేసి వారిని కొంత బంగారం దెమ్మని చెప్పడం జరిగింది. వారు దానికి 240 గ్రాముల బంగారం ఇచ్చారు. బంగారం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, 42 రోజుల తర్వాత బంగారం సరిపోలేదు, కలశం కొద్దిగా కదులుతుంది, ఇంకా కొద్దిగా బంగారం పెడితే బాగుంటుంది అని చెప్తే మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా 60 గ్రాముల బంగారం మళ్ళీ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ దీంట్లో భాగంగానే ఒకసారి 8 లక్షల రూపాయలు, ఒకసారి 12 లక్షల రూపాయలు వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఎంత అడిగినా సరే వాటిని తిరిగి పోయేసరికి వీళ్ళు అనుమానం వచ్చి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాని మీద కేసు నమోదు చేశాము. అతని కోసం గాలించిన బాధితుడు ఇటీవల కేపీహెచ్బీ కాలనీలో ఆఫీస్ ప్రారంభించినట్టుగా గుర్తించాడు. సైబరాబాద్ SOT పోలీసులకు ఫిర్యాదు చేయగా రామశివ చైతన్యను అరెస్ట్ చేశారు. దీనిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా రాజేంద్రనగర్, మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్లలో 92 తులాల బంగారం మోసగించినట్లుగా ఇతనిపై కేసులు నమోదయ్యాయి.